ఒకప్పుడు సముద్ర తీరంలో ఒక గ్రామం ఉండేది. తీరానికి దగ్గరగా ఉండడం వల్ల తరచుగా అక్కడ భయంకరమైన తుఫాన్లు వస్తుండేవి. ఆ గాలులు సుడులు తిరుగుతూ అడ్డం వచ్చిన ప్రతి వాటిని ధ్వంసం చేసేవి. చెట్లు కూడా రాలిపోయేవి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో ఆ గ్రామమంతా అల్లకల్లోలం అవుతుండేది. జంతువులు భయంతో గడగడ వణికిపోయాయి. ఆ గ్రామంలో అమర్ అనే రైతు ఉండేవాడు. అలాంటి ఎన్నో బీభత్సాలను నెట్టుకుంటూ వచ్చిన ఆ రైతు ఇప్పుడు ముసలివాడైనాడు. కాయకష్టం చేయలేకపోతున్న తనకు ఇలాంటి సుడుగాళ్ళ నుండి తన జంతువులను, పొలాన్ని చూసుకోవడం తలకుమించిన భారమైంది. చివరకు తనకు సహాయంగా ఒక పనివాడిని నియమించుకోవాలని అనుకున్నాడు. కానీ చాలా రోజుల వరకు ఎవ్వరూ రాలేదు. ఒకరోజు సన్నగా, పొట్టిగా బక్క చిక్కి ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. మీ వద్ద పని చేయడానికి వచ్చానని చెప్పాడు. బక్క చిక్కి ఉన్న తనను చూస్తే పని చేయగలడనే నమ్మకం రైతుకు కలగలేదు. బాగా కష్టపడి పనిచేస్తావా, నీకు పొలం పని వచ్చునా అని అడిగాడు రైతు. చుడిగాలుల్లో, తుఫానుల్లో కూడా ప్రశాంతంగా నిద్రపోగలను అన్నాడు ఆ వ్యక్తి. అతని మాటలు వింతగా అనిపించాయి రైతు. అత్యవసరం గనుక ఎవరో ఒకరిలే అనుకుని అతన్ని నియమించుకున్నాడు రైతు. అలా నెల రోజులు గడిచాయి. ఒకనాటి రాత్రి పొద్దుపోయి నిద్రకు ఉపక్రమించాడు రైతు. ఉన్నట్లుండి అర్ధరాత్రి సమయంలో సుడిగాలితో కూడిన తుఫాన్ మొదలైంది. దుమ్ము, ధూళితో కూడిన గాలి సుడులు తిరుగుతూ హోరుమని శబ్దం చేస్తున్నది. కిటికీలోంచి చూస్తే చెట్లు నేలకు ఉరుకుతున్నాయి. కప్పుకున్న దుప్పటి తీసి పడేసి లాంతర చేతపట్టుకుని పనిలో కుదిరిన ఆ అబ్బాయిని పెద్దగా కేకలు వేస్తూ పిలిచాడు రైతు. ఆ అబ్బాయి కళ్ళు నులుముకుంటూ నిద్రలేచి, మీకు మొట్టమొదటి చెప్పాను కదా, తుఫానులు వస్తున్నా, గాలులు వీస్తున్నా హాయిగా నిద్రపోగలనని అన్నాడు. యజమానికి తీవ్రమైన కోపం వచ్చింది. అయోమయంలో పడిపోయాడు. ఎలానూ ఇతను లేచేలా లేడులే, తెల్లవారాక ఇతన్ని పనిలో నుండి తీసివేయాలి అనుకుంటూ రైతు లాంతర పట్టుకొని పరుగు పరుగున వెలుపలికి వచ్చాడు. ఆశ్చర్యం, ఆ పనివాడు పశువులను, కోళ్లను, మేకలను భద్రంగా ఉంచడమే కాక వర్షం పడితే పొలంలో నీరు నిలవకుండా ఉంచాడు. అది చూసి రైతు ఎంతో ఆనందపడ్డాడు. మనం భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉన్నప్పుడు దేనికి భయపడవలసిన అవసరం లేదు.